ఇప్పుడు నాదెండ్ల గారి విషయానికి వస్తే అతని పైన ఎవరైనా వ్యతిరేకత చూపిస్తే సస్పెండ్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు అంత వ్యతిరేకత చేయడానికి అసలు కారణం ఏంటి? అతను ఏం చేశారని? ఆయన మీద వ్యతిరేకత ఎవరికి మా పార్టీలో లేదు, పాపం వైసీపీ వాళ్ళకు ఉంది వ్యతిరేకత. ఎందుకంటే జనసేనకి కొంచెం ఆయన ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ని ఫామ్ అంటే ప్రెసిడెంట్ గారి యొక్క ఆలోచనని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కార్యరూపం చేసేలాగా ఆయన దోహదం చేస్తున్నారు. సో పార్టీ ఎదుగుతుంది, బలపడుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది. రెగ్యులర్గా బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. మనోహర్ గారు చాలా యాక్టివ్గా ప్రతిదీ క్షుణ్ణంగా క్లీన్గా ప్రతి కార్యకర్త ఇలా ఒక చిన్న మెసేజ్ పెట్టినా రియాక్ట్ అయిపోతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, బాధ్యత తీసుకుంటున్నారు. పార్టీని ప్రెసిడెంట్ గారిలాగే ఆయన కూడా ఆయన స్థాయిలో కష్టపడుతున్నారు. సో మరి అంత వెన్నుతన్నుగా ఆయన వెనక ఒక ఒక పెద్ద హనుమంతుల్లాగా ఆయన వెనక నిలబడ్డారు. సో అట్లాంటి బలమైన వ్యక్తులు పనిచేస్తుంది, పార్టీ ముందుకు వెళ్తుంది అంటే ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న వాళ్ళకి చెమటలు పట్టుకొస్తున్నాయి. సో మా బలాలు ఏంటి, వాటిని ఎలాగోలా బ్లేమ్ చేయాలనే దానిలో ఈ ముసుగు దొంగలంతా సోషల్ మీడియాలో పోస్టులు కానీ అలా చేసే ఇదొక ప్రోపగాండ. అంతేగాని జన సైనికులు కానీ వీరమహిళలు కానీ ఎవరికి ఆయన మీద వ్యతిరేకత లేదు.